బ్యాక్ టు న్యూస్. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. కేంద్ర కేబినెట్ కమిటీ ఈ ఏడాది తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం హైకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. వాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ఆర్థిక శాఖ, ఉక్కు శాఖ, ఖనిజ శాఖ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్ఐఎన్ఎల్ చైర్మన్, విశాఖ జిల్లా కలెక్టర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై మాజీ ఐపీఎస్ అధికారి జేడి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన వాజ్యంతో ప్రస్తుత వాజ్యాన్ని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఆదేశాలిచ్చింది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, అంటే కేంద్రం 2 రోజుల క్రితం ప్రైవేటీకరణ చేసేందుకు కన్సల్టెన్సీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వు జరిగింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ విశాఖ ఈ హైకోర్టులో ఈ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ స్కాలర్షిప్ హోల్డర్స్ అధ్యక్షుడు డి సువర్ణరాజు ప్రజా ప్రయోజనాన్ని వాజ్యాన్ని దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్ఎస్ సురేష్ కుమార్ వాదనలు వినిపించడం జరిగింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగితే ఈ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించే అవకాశం లేకుండా పోతుందన్న వాదనలు వినిపించారు. దీనివల్ల బలహీన వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పి వాదనలు వినిపించారు. ఇప్పటికే వ్యవహారంపై దాఖలైన ప్రజా వైజ్ఞానాలతో కలిపి వ్యాజ్యాన్ని విచారణ చేయాలని చెప్పి కోరడంతో గతంలో దాఖలైనటువంటి వ్యాజ్యాలకు ఈ పిటిషన్ ను యాడ్ చేయాలని చెప్పి హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించడం జరిగింది. గతంలో జేడీ లక్ష్మీనారాయణ పిటిషన్తో పాటుగానే కేఎఫ్ పాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తో పాటు ఇప్పుడు దాఖలైనటువంటి ఈ పిటిషన్ కూడా జత చేసి ఈ హైకోర్టులో విచారణ చేయబోతున్నారు. ఈ ఏడాది జనవరి 27వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఈ విశాఖ ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్న వాదనలు వినిపించడం జరిగింది. ఇదే క్రమంలో ప్రతివాదులుగా ఉన్నటువంటి కేంద్ర ఆర్థిక శాఖకు, ఉక్కు శాఖతో పాటు కానీ ఖనిజ శాఖ కార్యదర్శులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్ఎస్ఐ ఎల్ఎన్ చైర్మన్ తో పాటు విశాఖ జిల్లా కలెక్టర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అంశాల మీద కౌంటర్ దాఖలు చేయమని చెప్పి ఇప్పటికే హైకోర్టు ఆదేశించడంతో ఈ ప్రైవేటీకరణ అంశంలో ప్రస్తుతం పిటిషనర్ లు పలు అంశాలు విధిస్తున్నారు. రాష్ట్రంతో పాటుగానే కార్మికులు ముఖ్యంగా నష్టపోయే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రైవేటీకరణ చేయొద్దు అనేది పిటిషనర్ల వాదన. ఇప్పటికే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి, ఉద్యమాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో హైకోర్టు కి కేంద్రంతో పాటు ప్రతివాదులు ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.